కడప జిల్లా పోర్మామిళ్ళ పట్టణంలోని బలిజ సంఘం కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగ 32వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బలిజ సంఘం అధ్యక్షులు రుద్ర శ్రీకాంత్ రాయల్, ప్రముఖ రచయిత బొల్లు రామ్మోహన్ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ 32వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వీరమరణం పొందిన వంగవీటి మోహనరంగ మహనీయుడని, ఆయన చేసిన పనులు కోట్లాది మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గాజుల వెంకట సుబ్బయ్య, పి నరేష్, ఎక్కలూరు శ్రీనివాస్, ఎక్కలూరు వెంకటేష్, ఆకుల కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. బలిజ కులానికే కాక విజయవాడలో దళిత సామాజిక వర్గానికి ఎంతో మేలు చేసినటువంటి నాయకుడు అప్పట్లో ఎవరైనా ఉన్నాడంటే శ్రీ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారే. జైల్లో ఉండి ఏకంగా ఎమ్మెల్యేగా గెలుపొంది కాంగ్రెస్ హయాంలో ఒక ముఖ్యమంత్రి స్థానానికి పోటీ పడవలసిన వ్యక్తి ఈరోజు మాకు అందుబాటులో లేకపోవడం, చిరస్మరణీయుడై కాలగర్భంలో కలిసిపోవడం మాకు చాలా బాధాకర్త హృదయంతో ఈరోజు ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నాము. ఆయనే కానీ బతికి ఉండింటే ఈరోజు బలిజకులం అనేది అభివృద్ధి పదంలో నడిచి ప్రతి ఒక్క దళిత సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరిగి ఉండేది. అటువంటి మహనీయుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా పోర్మామిళ్ళ బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం.